Hi and welcome to my channel. This is Jay Prakash. Today I am going to explain about the non-verbal information. In that non-verbal information, I want to explain bar graphs. Bar graphs ante kammi leda dimmareka chitralu antam telilo. So VT 4 marks untai. First time ichinu chudali. First question chuddam. What does the bar graph depict? Ante ఇక్కడ బార్ గ్రాఫ్ మనకి ఏ విషయం తెలియజేస్తుంది అంటే ఇక్కడ ఇచ్చిండు కెరీర్ ఆప్షన్స్ ఆఫ్ చిల్డ్రన్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ కెరీర్ ఆప్షన్స్ ఆఫ్ చిల్డ్రన్. So, this is the first question answer. Second, how many children wanted to become doctors? Yentamandi vidyarthulu, yentamandi pillalu, doctor avalanukuntunnaru. Ante, doctor anta 20 students. Ikkada manaku ganavadundi 20 students doctor avalanukuntaru. Kabatti 20 children. Okay. Next name ichindu. The most preferred career. The most preferred career was that of A. అంటే ఎక్కువ మంది ఏం కావాలనుకుంటారు అంటే చూసినట్లయితే ఎక్కువ మంది టీచర్ కావాలనుకుంటారు 40 కదా కాబట్టి టీచర్ చాలామంది టీచర్ కావాలనుకుంటారు ఎందుకంటే టీచర్ అనేటువంటిది అన్నిటికంటే ఎక్కువ పాయింట్స్ ఇస్తుంది 40 ఓకే నెక్స్ట్ 10 స్టూడెంట్స్ వాంటెడ్ టు బికమ్ 10 మంది విద్యార్థులు ఏం కావాలనుకుంటున్నారు అంటే 10 అంటే ఇక్కడ ఉంది కదా ఇట్లా చూసుకుంటూ రావాలి 10 ఏమనుకుంటారు పైలట్ నెక్స్ట్ హౌ మెనీ స్టూడెంట్స్ వాంటెడ్ టు బికమ్ నర్సెస్ ఎంతమంది విద్యార్థులు నర్సు కావాలనుకుంటారు నర్స్ అంటే ఇక్కడ మనం చూద్దాం 15 స్టూడెంట్స్ కదా సో 15 స్టూడెంట్స్ నర్స్ సో ఇక్కడ 15 స్టూడెంట్స్ నెక్స్ట్ స్టూడెంట్స్ ఆప్టెడ్ ఫర్ 8 ప్రొఫెషన్స్ అంటే ఇక్కడ 8 ప్రొఫెషన్స్ ఇచ్చిండట విద్యార్థులు 8 ప్రొఫెషన్స్ను ఎంచుకున్నారు అంటున్నాడు ఇక్కడ ఎన్ని 1 2 3 4 5 ఇచ్చిండు మరి ఇక్కడ ఏమంటున్నాడు 8 అంటున్నాడు ఇది రాంగ్ కాబట్టి ఆన్సర్ ఈజ్ ఫాల్స్ సో ఇలా కనుక మీరు అటెంప్ట్ చేస్తే ఈజీగా 4 మార్క్స్ ఇచ్చుకోవచ్చు